रामानुजदया पात्रं ज्ञानवैराग्यभूषणं श्रीमद्वेङ्कटनाथार्यं वन्दे वेदान्त देशिकं लक्ष्मीनाथ समारम्भां नाथयामुनमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीरुन्नतोपल्तिरुवेङ्गडमुडयान् पारुन्नच्चोन्नपळमोळियुल् ओरन्றுதானே अमयादो धारणियल वाळ्वार्क्कु वानेरप्पोमळवुं वाळ्वु तस्मै नमोस्तु गुरवे तादृश विभवाय वेङ्कटेशाय प्रावर्ते जनानां भूमौ परमपद हर्म्य सोपानं श्रीयपतियैन भगवन्तुडु వేదాల్లో చెప్పినట్టు సహస్ర శీర్షాపురుష సహస్రాక్ష సహస్రపత్ సహస్ర చేతులు ఉన్నాయా, హస్తం ఉందా, లేకపోతే మనకు ఆలయంలో కనిపించేలాగా చతుర్భుజం చతుర్భుజం శంఖ చక్రం అభయహస్తంతో ఉన్నారా, అష్టభుజం అని చక్రతాళ్వార్ అలాంటి చూసినప్పుడు 18 అలాంటి చాలా హస్తాలు ఉన్నాయి. కానీ అక్కడక్కడ అవతారంలో అలా ఎన్ని రూపాలు భగవంతుడు మన కోసం తీసుకున్నా కూడా ఆయనకి ఒక హస్తం ఏంటంటే పుస్తకం సంకచక్రే అన్నట్టు. ఆ పుస్తకం అనేది ఈ యొక్క శాస్త్ర గ్రంథాలను మనకిచ్చి మన ఈ జీవాత్మ మన అందరినీ మోక్షానికి చేర్చుకునేదానికి ఆయన ఈ శాస్త్రాన్ని మనకిచ్చిన ఈ చేతినే మన పెద్దవాళ్ళందరూ పెద్దగా చెప్తున్నారు. మన శాస్త్రాల్లో చూస్తే మొదటిగా మనం ప్రమాణం అంటాం. ప్రమాణం అంటే మనం చూసింది మనం ప్రత్యక్షం. ప్రమాణాలు ఏముందంటే మనకి ఎలా తెలుస్తుంది ఒక విషయం అంటే ప్రమాణం. ప్రమాణంలో ప్రత్యక్షం అంటే నేరుగా చూసి మనం నేర్చుకోవచ్చు, నేరుగా వేరే వాళ్ళ దగ్గర విని నేర్చుకోవచ్చు. అలా అది మన దగ్గర మన ఇంద్రియాలకి ఉపయోగపడే వస్తువులనే మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడో జరిగేది మనకి ఇక్కడ తెలియదు. అలాగే ఇప్పుడు టీవీ అవన్నీ ఛానల్స్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు టీవీ అంటే కొంతమంది SVBC ఛానల్లో మనం తిరుమలలో దేవుడికి ఏం జరుగుతుందో ఇక్కడ నుంచే మనం దర్శనం చేసుకోవచ్చు. అది మన ఇంద్రియాలకి ఎంతవరకు శక్తి ఉందో అంతే మనం చూడగలుగుతాం. కానీ ఈ వైకుంఠం ఇలా దేవుని గురించి స్వర్గం నరకం ఈ విషయాలు మనకు మనం చూసి తెలుసుకోలేము. అది మనకు శాస్త్రం వల్లే కనబడుతుంది. అందులో ప్రమాణంలో ప్రత్యక్షం, అనుమానం కొన్ని వ్యూహించి చెప్పుకోవచ్చు. పోయిన సంవత్సరం ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు జరుగుతుంది. వర్షాకాలం వచ్చినప్పుడు పోయిన సంవత్సరం ఈ సమయంలో వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ సమయంలో వర్షం పడుతుంది అనేది అనుమానం. మనం వచ్చేసి వ్యూహించి మనం చెప్పగలుగుతాం కొన్ని, దాన్ని అనుమానం అంటారు. శబ్దం అంటే శాస్త్రం ద్వారా తెలుసుకునేది. ఆ శబ్దంలో మొదటిగా మనం అన్ని తెలుసుకునేది ఎలా అంటే వేదం. దేవుడు ఈ సృష్టిని మనకిచ్చినప్పుడే వేదాన్ని మనకిచ్చారు. ఆ వేదం నుంచి మనం అన్నీ నేర్చుకోవచ్చు. అయినా అది అందరికీ అంత సులభంగా అర్థమయ్యేది కాదు. మరై అంటారు తమిళ్లో. అది అంత సులభంగా మనకు అర్థమవ్వదు. దానికి మహా జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానం మనకు లేనందువల్ల ఆచార్యులు మూలంగానే మనం దాని యొక్క అర్థాలని ఒక్కొక్క అర్థాలని మనం తెలుసుకోవచ్చు. ఆ వేదం నుంచి ఇంకా మనకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి శాస్త్రాలు వచ్చింది. దాని తర్వాత ఇతిహాసం, రామాయణం, మహాభారతం ఇటువంటి గ్రంథాలు. అందులో మనం భగవంతుని యొక్క అవతారాన్ని బట్టి మనం కొన్ని ధర్మాలను మనం నేర్చుకోవచ్చు. దాని తర్వాత మన ఆచార్యులు రామానుజాచార్యులు, ఆళ్వార్లు, స్వామి వేదాంత దేశికులు అటువంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మనకిచ్చిన స్తోత్ర పాఠాలు గ్రంథాలు అవన్నీ వీళ్ళందరూ ఏది వేదాన్ని డివియేట్ చేసి మనకు చెప్పరు. అన్ని వేదాల్లో ఉన్నదే మనకి ఇంకా అర్థమయ్యేటట్టు మనకు చెప్తారు. ఆళ్వార్ల ఆచార్యుల తర్వాత మనకి ఈ వరకు వచ్చిన అన్నమాచార్య స్వామి, త్యాగరాజ స్వామి వీళ్ళంతా సంకీర్తన రూపంగా మనకి ఈ ధర్మాలను చెప్తున్నారు. మన సనాతన ధర్మంలో ఉన్న ధర్మాన్ని మనకు అన్ని విధంగా ఒక్కొక్కరు సంగీతం ద్వారా, నాట్యం ద్వారా, అలా గ్రంథం ద్వారా, నాటకం ద్వారా ఇవన్నీ మనకు మంచి విషయాన్ని నేర్చుకునేదానికే ఇలాంటి మన గ్రంథాలు ఉన్నాయి. అందులో మనం ఈరోజు చూడబోయేది పరమపద సోపానం. ఎప్పుడు ఒక గ్రంథాన్ని మనం ప్రారంభించినప్పుడు ఇది మొదటిగా ఇది రచించింది ఎవరు అని వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. ఈ పరమపద సోపానం అనేది స్వామి వేదాంత దేశికులు రచించిన గ్రంథం. ఇది రహస్య గ్రంథం, చిల్లరై రహస్యంలో వస్తుంది. స్వామి వేదాంత దేశికులు అవతారం ఎప్పుడంటే వేదే సంఖ్యాతకేతే మునిజనవచనే ప్రాప్య నిత్యాయమహనే సంకీర్ణే సర్వవర్ణే సతి తతనుగుణే నిష్ప్రమాణే పురాణే. ఎప్పుడు పురాణాలంతా ఒప్పుకోలేదంట. నాస్తికవాదం ఎక్కువైపోయింది. ఈ వేదమంతా ఎవరు దీనికి ఏమీ ఎవరికీ తెలియదు, ఇదంతా తప్పులు, మనకొద్దు, ఈ పురాణాలంతా మనం నమ్మకూడదు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. మాయావాదం మాయాలోకం ఇవన్నీ ఇదంతా లోకమంతా మాయా అని చెప్పేసి కొంతమంది వచ్చేసారు. కొంతమంది నాస్తికులు వచ్చేసి దేవుడు అంటే ఎవరు లేరు అని, ఈ శాస్త్రాలు ఇవన్నీ అబద్ధాలు అని చెప్పి, అలా కలియుగంలో ఇన్ని ద్వేషాలు వచ్చిన దానివల్ల అప్పుడు భగవంతుడు తలుచుకున్నాడంట ఒక ఆచార్యుల్ని మనం ఇప్పుడు అవతారం చేయించాలి అని. అప్పుడు వెంకటేశ్వర స్వామి, మన తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్న గంట, ఆ గంట అవతారంగా స్వామి వేదాంత దేశికులు అవతారం చేశారంట. ఆయన యొక్క అవతార కారణం ఏమంటే ఇవన్నీ తొలగించి మంచి సంప్రదాయాన్ని మన వచ్చే సంతతికి అందరికీ నేర్పించి భక్తిని పెంచాలి ఈ భారతదేశంలో, ఈ ప్రపంచమంతా ఈ రామానుజ సిద్ధాంతాన్ని విశిష్టాద్వైతాన్ని మనం అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. అది ఎట్లా అంటే వాళ్ళ వాళ్ళకి ఇష్టమైనట్టు. ఇప్పుడు కొంతమందికి అందరికీ శాస్త్రాలు చెప్తే దాని మీద ఇది ఉండదు. కొంతమంది నాటకం అంటే ఇష్టం, కొంతమంది కావ్యాలు వింటారు, కొంతమంది కథలు వింటారు. అటు వాళ్ళ వాళ్లకు అర్థమయ్యేలా అన్ని ప్రమాణాల్లో తీసుకొని స్వామి దేశికులు ఈ యొక్క విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని మనకిచ్చారు. రహస్య గ్రంథం, వాద గ్రంథం, ఇతర మతాలు చెప్పిన దాన్ని అంతా వాదం చేసి ఇది కాదు అని ప్రమాణంతో చూపించారు. నాటకం, కావ్యం, స్తోత్రపాఠం, చిన్న పిల్లలు కూడా చెప్పి భగవంతుని స్తోత్రం చేసేలాగా హయగ్రీవ స్తోత్రం, దయాస్తక స్తోత్రం, స్వామి వెంకటేశ్వర స్వామి గురించి అలాంటి స్తోత్రాలు చెప్పారు. అలాంటి పెద్ద పెద్ద మహాజ్ఞానులకు అర్థమయ్యేలా వాళ్ళ కోసం వేదాంత గ్రంథాలు, అనుష్ఠాన గ్రంథాలు, మనం రోజు పాటించవలసిన అనుష్ఠానాలు అన్నీ మన కోసం ఇచ్చారు స్వామి వేదాంత దేశికులు. అటువంటి దాంట్లో ఈరోజు మనం పెరియ రహస్యం అనేది పెద్ద రహస్యంగా, రహస్యత్రియ సారం అని మన భాష్యకాలు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని విస్తారంగా వివరించారు. అది కూడా చాలా సంస్కృతం తెలిసి పెద్ద పెద్ద మహాజ్ఞానులకే అది అర్థమవుతుందని, చిన్న వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చిల్లర రహస్యం అని చిన్న చిన్న రహస్యాలతో మన సంప్రదాయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి చాలా చిల్లర రహస్యం చేశారు. అందులో ఈ పరమపద సోపానం అనేది ఈరోజు మనం చూస్తాం. పరమపద సోపానం అంటే ఏంటంటే వైకుంఠం, పరమపదం అంటే వైకుంఠం. ఆ వైకుంఠంలో ఉన్న భగవంతుడు, ఆయన దగ్గరికి మనం ఇలా కష్టపడి మనం ఇక్కడ ఉన్నాం కదా, ఈ యొక్క జీవాత్మలు ఇంకా కష్టపడి ఉండేవాళ్ళు. అక్కడ వైకుంఠానికి వెళ్ళేది మార్గం ఎలా అంటే 9 మెట్లు ఉన్నాయి. ఆ 9 మెట్లు ఏంటి అని ఈరోజు రేపు మనం విస్తారంగా చూస్తాం. ఎలా వెళ్ళాలి మనం, ఫస్ట్ ఏ జ్ఞానం మనకు కావాలి, దేవుడి దగ్గర వెళ్ళడానికి మనం ఏమేం చెయ్యాలి, ఇది చాలా కష్టం. ఆదిశంకరులు చెప్పినప్పుడు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అన్నారు. అంటే పునరపి జననం, ఎన్నిసార్లు మనం జన్మించి మరణించి మళ్ళా జన్మించాలి, మళ్ళా బడికి వెళ్ళాలి, మళ్ళా పెద్ద అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి, మళ్ళా ఇదే చేయాలి, మళ్ళా మరణించినాక ఇంకో జన్మ. ఈ జన్మలో ఉన్నట్టే మనం ఇంకో జన్మలో ఉంటామా అంటే తెలియదు. మనం ఎలాంటి కర్మలు చేస్తామో దాన్ని బట్టే, మనం చాలా పుణ్యం చేస్తే ఇలాగే పుడతాం, లేకపోతే జంతువులాహో ఏదో ఒక కష్టకాలంలో మనం పుడతాం. ఈ జన్మలో ఉన్నట్టే మనం ఇంకో జన్మలో ఉంటామనేది మనకు తెలియదు. అలా ఎన్నిసార్లు మనం జన్మించి మరణించి ఉండాలి. ఇటువంటి ఈ సంసారం మనకొద్దు, ఈ కష్టాలు మనకొద్దు. ఎక్కడ శాశ్వతంగా ఆనందం ఉంటుందో అటువంటి లోకం కావాలి. అటువంటి లోకం ఏంది అంటే వైకుంఠ లోకం. ఎవరు ఈ సృష్టిని చేశారంటే శ్రీమన్నారాయణుడు, భగవంతుడు. ఆయన దగ్గరికే మనం ఉండి ఎప్పుడు ఆయనకి పూజ చేసుకుంటూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఇటువంటి కష్టాలే ఉండకూడదు అంటే ఈ 9 యొక్క మెట్లను స్వామి దేశికులు చెప్తున్నారు. ఆ 9 మనం చెయ్యవలసినది దాన్నే ఇక్కడ పరమపద సోపానం అంటారు. ఏ ఒక్క ప్రబంధమో, తమిళ ప్రబంధమో చెప్పినప్పుడు తనియన్ అని ఒకటి చెప్తారు. తనియన్ అంటే ఏంటంటే మన గ్రంథం ప్రారంభించడానికి ముందు ఈ తనియన్, ఇవి ఎవరు రచించారో వాళ్ళ గురించి అయినా, లేకపోతే ఇది ఈ గ్రంథంలో మనకి ఏం విస్తారంగా చెప్పబడుతుందో దాని గురించి చిన్న ఇంట్రడక్షన్ లాగా తనియన్ అని చెప్తారు. అటువంటి ఈ పరమపద సోపానానికి తనియన్ ఏంటంటే తస్మై నమోస్తు గురవే తాదృశ విభవాయ వెంకటేశాయ ప్రావృత్తయ జనానాం భూమౌ పరమపద హర్మ్య సోపానం. ఈ పరమపదానికి చేరినట్టు 9 మెట్లను మనకిచ్చిన ఈ స్వామి వేదాంత దేశికులకు, అంటే తస్మై నమోస్తు గురవే, ఇటువంటి గురువుని నేను నమస్కరిస్తున్నాను. తాదృశ విభవాయ వెంకటేశాయ, ఎవరాయనంటే ఈ వెంకటేశ్వరులే ఆయన గంటని అవతారం చేయించారు కదా, ఆయన వెంకటేశ ఘంటావతారం. సాక్షాత్ భగవంతుడు వెంకటేశ్వర స్వామియే ఈ స్వామి దేశికులుగా అవతారం చేశారు. అటువంటి ఈ గురువు మనకు పరమపద సోపానాన్ని మనకిచ్చిన ఇటువంటి ఆయన్ని మనం నమస్కరిస్తూ ఈ గ్రంథాన్ని మనం ప్రారంభం చేయాలి అనేది ఈ యొక్క తనియన్. ఈ 9 మెట్లు ఏవేవి అనేది మనం ఈ 2 రోజులు విస్తారంగా చూసినా కూడా చిన్న శ్లోకంలోనే అది చెప్పబడింది. వివేక నిర్వేద విరక్తి భీతయః ప్రసాద హేతు ఉత్క్రమణ అర్చిరాధ్యాః ప్రాకృత్య అతిక్రాంత పాదాధిరోహణం అని ఈ యొక్క 9 మెట్లను మనం చెప్పబడ్డారు. మొదటిది వివేకం, అంటే మనకు ఫస్ట్ జ్ఞానం కావాలి. దాని తర్వాత నిర్వేదం విరక్తి భీతయ అనేది ఇట్లా మెట్లు ఎక్కాలి. ఇప్పుడు పైనకి మనం ఏదన్నా మన ఇంటి నుంచి మనం మెద్దికి వెళ్ళాలంటే, మెద్ది పైన వెళ్ళాలంటే మనకి నిచ్చినో ఒక మెట్లు కావాలి, నేరుగా పైనకి ఎక్కలేము. అప్పుడు ఎక్కేటప్పుడు కూడా ఈ 9 మెట్లను స్వామి దేశికులు చెప్పేటప్పుడు ఒకటో వదిలి మనం ఇంకో దానికి జంప్ చేయలేము. ఒక్కొక్కటి ఈ 9ని మనం వెళ్లాల్సిందే, అందులో మన కాళ్ళను పెట్టాల్సిందే, అక్కడి నుంచే మనం వైకుంఠానికి వెళ్ళగలుగుతాం అనేది పాదాధిరోహణం. ఇది కింద నుంచి ఈ 9 మెట్లు అనేది ఒక వ్యాజం, అంటే ఈ యొక్క కారణాన్ని బట్టి ఈ 9 మెట్లు, అంటే అప్పుడన్నా మనం వాళ్ళు వచ్చి మనం నేర్చుకుంటారు అదేంటి వైకుంఠానికి వెళ్ళాలంటే ఈ 9 మెట్లు ఉందంటేనే అని ఆ యొక్క నేర్చుకుంటారని చెప్పినా కూడా ఈ యొక్క కారణం కాదు, ఇటువంటి వేదాంత విషయాన్ని వేదంలో చెప్పబడిన శాస్త్రంలో చెప్పబడిన సారాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పేటప్పుడు ఈ 9 మెట్లుగా మనకు పెట్టి వెనకాల ఈ వేదాంత విషయాన్ని మొత్తము చెప్తున్నారు అని వ్యాజీకృత్య విముక్త సౌధ పదవి సోపాన సద్వర్ణనం అని. ఎటువంటి స్వామి అంటే తస్మిన్ తిష్టతి వెంకటేశ్వర కవౌ శ్రీ భాష్యకారోపమే. స్వామి సాక్షాత్ భాష్యకారులు రామానుజాచార్య స్వామి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన ఆయన ఆదిశేషుని యొక్క అవతారమే. భగవంతుడు రోజు నిద్రపోయేది ఆదిశేషుని, అటువంటి ఆదిశేషునే రామానుజాచార్యులుగా అవతారం చేశారు. ఆయనలాంటి ఈ స్వామి దేశికులు కూడా గొప్ప ఆచార్యులు. అటువంటి ఆయన ఈయన మనకు ఈ వేదాంత విషయాన్ని మనకు అందించేటట్టు ఈ 9 మెట్లు అని పెట్టి వ్యాజంగా మనకు చెప్పిస్తున్నారు అనేది ఈ తనియంలో మనకు చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ ఏదన్నా మనం ఒక గ్రంథం చెయ్యాలంటే ఒక కారణం ఉంటుంది. ఎందుకు ఏదో ఒక మనకు విషయం వినిపించి మనం ఇది చేస్తాం అని ప్రారంభిస్తాం. ఇది ఎందుకో ఏదో మనకు అనిపించింది, ఎవరో మనకు చెప్పారు, మన గురువు మనకు చెప్పి చేయమన్నారు, ఏదో ఒకటి ఉంటుంది కదా. అలా ఆళవందార్ అని విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఒక గొప్ప ఆచార్యులు శ్రీరంగంలో ఉన్నారు. ఆయన తరువాత ఈ సంప్రదాయాన్ని ఎవరు ఈ సంప్రదాయాన్ని నడిపించాలి, ఆయనకి ఒకే ఒక బాధ, ఈ సంప్రదాయాన్ని మన తర్వాత ఇంకో ఎవరన్నా చెప్పాలి ఉండాలి, లేకపోతే కష్టం అనేది. ఎప్పుడు ఒక గురువు ఏమనుకుంటారంటే గురువు ఆచార్యులో మన తర్వాత అలా వదిలిపోకూడదు, ఎవరినన్నా మనం తయారు చేసి ఈ సంప్రదాయం ఇలాగే ఉండాలి, అందరూ బాగుపడాలి అనేదే వాళ్ళ యొక్క గొప్ప సంకల్పం ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ఆచార్యులు మన కాంచీపురంలో వచ్చి వరదరాజ స్వామి దగ్గర ఆయన శరణాగతి చేస్తున్నారు. మీరే ఈ రామానుజాచార్యులు, చాలా చిన్నప్పుడు ఆయన రామానుజాచార్య చాలా చిన్న, ఆయన వేరే వాళ్ళ గురుకులంలో పాఠం నేర్చుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఇక్కడ తీసుకురాకూడదు కదా, ఆయన చదువు అంతా అయిపోయిన తర్వాత ఈ సంప్రదాయానికి మీరే ఆయన్ని పిలిపించి ఈ సంప్రదాయాన్ని నడిపించాలి అని వరదరాజ స్వామి దగ్గర ఆయన కోరుకుంటున్నారు. అప్పుడు ఒకసారి ఆయన చదువంతా అయిపోయినాక పెద్దవారు అయిపోయినాక రామానుజ స్వామికి ఒక కష్టం, ఎవరు ఒక గురువు మనకు దొరకలేదే అని. అటువంటి సమయంలో ఆళవందార్ స్వామి శ్రీరంగం నుంచి కాంచీపురానికి పెరియనంబి అనే ఇంకో ఆచార్యుని పంపించి ఆయన తీసుకురమ్మని చెప్పేటప్పుడు రామానుజాచార్యకి చాలా సంతోషం. ఇటువంటి అవకాశం కోసమే చాలా సంవత్సరాలు ఆయన ఉన్నారు. పెద్ద గురువు, మంచి గురువు మనకు కావాలి. ఏంటంటే ఈ చదువు జ్ఞానం అనేది ఎన్ని మనం నేర్చుకున్నా కూడా ఇంకా జ్ఞానం మనకు రావాల్సిందే. ఏంటంటే అప్పుడు పెద్ద ఆచార్యులు ఈ తర్వాత ఇంకో ఎదగాలి, ఈ తర్వాత ఇంకో ఎదగాలి, ఇంకా మంచి సంప్రదాయాలను నేర్చుకోవాలి అని ఆయనకు ఆశ ఉండేది. ఆ సమయంలో ఆయన ఆళవందారే పిలిచినారని చెప్పినాక చాలా సంతోషంతో శ్రీరంగానికి వెళ్ళేటప్పుడు, ఆ కాలంలో అంతా మనకు వసతి లేదు, బండి బస్సు కారు ఇటువంటి వసతి లేదు కదా, నడుచుకునే వెళ్ళాలి. అటు నడుచుకుంటూ వెళ్ళే సమయం లోపల శ్రీరంగానికి వెళ్ళేటప్పుడే ఒక 5-6 రోజులు అయిపోతుంది. అక్కడ వెళ్ళి చూస్తే చాలా మంది జనాలు ఉన్నారు. ఏంటి అని అడిగితే ఆళవందార్ స్వామి పరమపదానికి మోక్షానికి వెళ్ళిపోయారు, ఆయన మన వదిలేసి వెళ్ళిపోయారు అని తెలిసినాక రామానుజాచార్య స్వామికి చాలా బాధ వినిపించింది. ఇట్లా అయిపోయింది మనకి ఇన్ని సంవత్సరాలు గురువు లేదు అని కోరుకుంటూ, అందులో కూడా గురువే మనల్ని పిలిపించారు. పిలిపించినప్పుడు ఇంత దూరం వచ్చినప్పుడు ఆయన పక్కనొచ్చినాక మనకి ఇలా అయిపోయిందే అని చెప్పి చాలా కష్టపడ్డారు. అప్పుడు ఆ సమయంలో అక్కడ ఉన్న భక్తులందరికీ తెలుసు ఆళవందార్ పెద్ద స్వామి ఆచార్యులు, దాని తర్వాత భవిష్యత్ ఈ యొక్క భవిష్యత్తుకి రామానుజాచార్యులు పెద్ద ఆచార్యులు, వీళ్ళిద్దరు కలవలేదు కదా, దేవుడు దాన్ని వదలలేదు. వీళ్ళిద్దరు కానీ కలిసింటే మన అందరికీ మోక్షాన్ని సులభంగా చెప్పేవాళ్ళు, ఈ పరమపద సోపానం అని మోక్షానికి వెళ్ళడానికి సులభంగా మెట్లు కట్టేవాళ్ళు. కానీ అలా లేకపోయిందే, ఇలా ఈ ఇద్దరిని చేరకుండా దేవుడు చేసేశారే అని అనుకున్నారంట. ఆ సమయంలోనే దాని తర్వాత వాళ్ళిద్దరూ తర్వాత వచ్చిన సంప్రదాయంలో స్వామి వేదాంత దేశికులు ఆ విషయాన్ని ఆలోచించి, అప్పుడు అందరూ భక్తులు అనుకున్నారు కదా వీళ్ళిద్దరు కలిసి ఉంటే మెట్లు కట్టుంటారు అని. అప్పుడు భాష్యకారులకే ఏంటంటే ఈ సమయంలో దేవుడికి సంకల్పం లేదేమో అని వదిలేసింది. ఒకరు పెద్ద ఆచార్యుల యొక్క బాధని మనం పూర్తి చేయాలి, అదే శిష్యులకి ఒక పెద్ద గొప్ప. అలా మన ఆండాల్ గోదాదేవి ఏమనుకునిందంటే 100 తడ అంటే 100 తడ సక్కెర పొంగల్ దేవునికి ప్రసాదంగా నైవేద్యంగా చేయాలని. కానీ ఆ పాసురంలో చెప్పిందే కానీ ఆమె చేయలేకపోయింది. అటువంటి ఆ బాధను మనం తీర్చాలని రామానుజాచార్యులు ఆ సంప్రదాయాన్ని తన ఆండాల్ అనుకున్నది చేశారు. అలాగే ఇక్కడ రామానుజులు అనుకున్నది, మనసులో అనుకున్నది స్వామి వేదాంత దేశికులు పూర్తి చేస్తున్నారు. ఎప్పుడు మనం ఆశపడ్డ దానికన్నా మన పెద్దవాళ్ళు ఆశపడింది మనం పూర్తి చేయాలి అనుకోవడమే ఒక పెద్ద కర్తవ్యం. అది ఒక పెద్ద ఆచార్యులకు అదొక పెద్ద విశేషం అని చెప్పి ఈ యొక్క పరమపద సోపానాన్ని ప్రారంభిస్తున్నారు స్వామి దేశికులు. అప్పుడు పరమపద సోపానం ప్రారంభించినప్పుడు స్వామి యొక్క ఆచార్యులైన భాష్యకారుల గురించి చెప్పి ప్రారంభించాలి కదా. ఇంతవరకు మనం ఏం చెప్పామంటే ఈ గ్రంథాన్ని యొక్క గొప్ప, ఈ గ్రంథం రచించిన స్వామి దేశికుని యొక్క గొప్ప గురించి మనం మాట్లాడాం. అప్పుడు ఈ స్వామి దేశికులు ప్రారంభించినప్పుడు అడర్పుల్లరిసిను అందనర్మాటిను ఇన్నముద కడర్పల్లి తన్నిను కావేరి ఉళ్ళ ముహంద పిరాన్. ఆయన భగవంతుడు ఎప్పుడు ఎక్కడుంటాడంటే వైకుంఠంలో ఉన్నారు. అటువంటి భగవంతుడు అందరి యొక్క మనసులో హృదయంలో కూడా ఉన్నారు. అందనర్మాటిను అంతర్యామి అంటారు, భగవంతుడు లేని చోటే లేదు. మన ప్రహ్లాదుడు చెప్పినప్పుడు ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు. తన యొక్క తండ్రి హిరణ్యకశిపుడు అడుగుతున్నారు ప్రహ్లాదుని, మీ హరి ఎక్కడరా ఉన్నాడు అంటే మీకెందుకు నా సందేహం, ఇక్కడున్నాడు అక్కడ లేడు అని చెప్పలేను కదా. ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు. మన చక్రి చక్రధరుడు ఎక్కడా ఉన్నాడు అంటే ఈ స్తంభంలో ఉన్నాడా అంటే అన్ని చోట ఉన్నాడని చెప్పేశాను కదా అంటే అలా మాటలు మార్చకు, ఈ స్తంభములో ఉన్నాడా అనే దానికి సమాధానం చెప్పు అంటే ఉన్నాడు అని. అటువంటి అంతర్యామిగా వైకుంఠంలో ఉన్న భగవంతుడు అయినా కూడా అంతర్యామిగా ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉన్నాడు. అటువంటి భగవంతుడే, అటువంటి హృదయంలో మన హృదయంలోనే ఉండే భగవంతుడు మనకు అంత భక్తి లేదు, మనం తెలుసుకోలేకపోతున్నాము అజ్ఞానం వలన. అందువల్ల ఆయన చాలా అవతారాలు చేస్తున్నారు రామకృష్ణ అవతారాలాగా. ఇన్నముద కడర్పల్లి తన్నిను అవతారాలు చేసి రామకృష్ణావతారంలో అప్పుడు రామావతారంలో ఉన్న వాళ్ళే ఆ దర్శనం చేసుకోవచ్చు, కృష్ణావతారంలో ఉన్న వాళ్ళే కృష్ణుని దర్శనం చేసుకోవచ్చు. అందులో కూడా కృష్ణావతారంలో మథుర ద్వారకాలో ఉన్న వాళ్ళే కృష్ణుని దర్శనం చేయొచ్చు. కానీ మిగతా వాళ్లకు భారతదేశం నుంచి బయట ఉన్న వాళ్లకో లేకపోతే మథుర నుంచి బయట ఉన్న వాళ్ళకో చేసుకోలేం. అప్పుడు వాళ్ళ కోసం ఏమంటే అర్చావతారంగా మన వెంకటేశ్వర స్వామిలాగా, రంగనాథ స్వామిలాగా, కాంచీపురంలో వరదరాజ స్వామిలాగా అన్ని మందిరంలో ఆయన అవతారం చేస్తున్నారంట. అటువంటి భగవంతుడు ని ప్రార్థించి ఈ యొక్క పరమపద సోపానాన్ని ప్రారంభిస్తున్నారు. నాకు ఇది ఎలా వచ్చిందంటే ఉరైత్తదురికం ఎదివరన భగవద్ భాష్యకారుల యొక్క దగ్గర నుంచి ఈ యొక్క జ్ఞానాన్ని నేను పొందాను. ఎలా పొందానంటే మా తాతకు తాత కిడాంబి ఆచాన్ ఆయన ప్రసాదం భాష్యకారుల యొక్క వంటశాలలో ఆయన ప్రసాదం చేసి అందరికీ ఇచ్చేవాళ్ళు. అటువంటి ఆయన భాష్యకారులు స్వామి వంటగదికి వచ్చినప్పుడు ఆయన ఇటువంటి జ్ఞానాన్ని పొందారంట. ప్రశ్నలు అడిగి అడిగి నేర్చుకున్నారంట ఈ సంప్రదాయ విషయాన్ని. అటువంటి సంప్రదాయాన్ని తన కొడుక్కి తన మేనల్లుడికి అలా చెప్తూ వచ్చినప్పుడు స్వామి దేశికులకు వచ్చింది కాబట్టి అలా మేము నేర్చుకున్నాము. మన భాష్యకారు స్వామి యొక్క వంటశాల నుంచి మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడబోయే ఈ గ్రంథం ఎలా ఉంటుందంటే పులిహోర వాసనలాగా ఉంటుంది అని చెప్తున్నారు. అప్పుడు ప్రారంభించి మొదటి పర్వం ఈ యొక్క మొదటి మెట్టు ఏంటంటే వివేక పర్వ. వివేకం, ఒక మనిషికి జ్ఞానం కావాలి. ఎటువంటి జ్ఞానం కావాలి అంటే మనం నేర్చుకునే అన్ని జ్ఞానమే. ఇప్పుడు మనం పైన చూసి ఆకాశంలో నక్షత్రాలు కనబడుతుంది, ఇది సూర్యుడు ఇది చంద్రుడు అని చెప్తాం, అవి కూడా జ్ఞానమే. యథావస్థిత వ్యవహారానుగుణం ప్రమాణం అంటారు శాస్త్రంలో. ఉన్నది ఉన్నట్టుగా చెప్పితే అది మనకి జ్ఞానమే. కానీ మనకు ఎటువంటి జ్ఞానం కావాలి అంటే ఈ శరీరం వేరే ఆత్మ వేరే అనే జ్ఞానం మనకు మొదటిగా రావాలి. మనం అందరూ ఏమనుకుంటున్నామంటే ఈ శరీరం మనం ఎంత ఎప్పుడు చూసినా మన అందం తల జల జుట్టు పోయిందే ఈ కష్టాలు ఈ యొక్క శరీరాన్నే మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం. కానీ ఇటువంటి శరీరం మనకు శాశ్వతం కాదు కదా. మనం ఇన్ని రోజులు ఏమనుకుంటున్నామంటే ఈ శరీరం ఇదే మనము అని అనుకుంటున్నాం. కానీ ఒకరు ప్రాణం పోయినాక శరీరం ఉంది కదా, శరీరం ఉంది ప్రాణం పోయింది, దాని తర్వాత ఆయన నోట్లో ఏమన్నా పెడితే తింటారా? తినలేరు. ఏదైనా మనం చెప్తే ఆయన వింటారా? లేదు. అప్పుడు శరీరం మనము అని నేను అన్నప్పుడు ఈ శరీరం కాదు, అప్పుడు శరీరం లేకుండా వేరే ఏదో ఉంది. అదేంది అంటే అప్పుడు కొన్ని రోజుల తర్వాత మనిషికి అర్థమవుతుంది అది ప్రాణం. అంటే ప్రాణం పోతే ఇంకా వీడు శరీరం కాదు, శరీరం వేరే ప్రాణం వేరే అని అర్థమవుతుంది. కానీ ఈ ప్రాణమే నేను అని అనుకుంటే అది కూడా కాదు. ఎందుకంటే మనం నిద్రపోయేటప్పుడు మనకు ప్రాణం మన దగ్గరే ఉంది, కానీ ఎవరన్నా మాట్లాడితే వినబడుతుందా? మంచి నిద్రలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడు నేను అన్నప్పుడు ప్రాణం కూడా కాదు. సరే, ఇంకోసారి వాడు ఏం నేర్చుకుంటున్నాడంటే మనస్సు. మనకు మనస్సు ఉంది, మన మనసులో ఈ రోజు మనం ఒకటి ఆలోచిస్తాం, రేపు ఒకటి ఆలోచిస్తాం, మన ఆలోచనలు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ ఈ రోజు ఉన్న ఆలోచన రేపు ఉండదు. అలాగే కోమా స్టేజ్కి వెళ్ళిపోతే మనకి ఉన్న ఆలోచన మొత్తం మనం మర్చిపోతాం. అప్పుడు మనసు కూడా నాది అనుకుంటున్నాం, అది కూడా నేను అని కాదు. అప్పుడు నేను అంటే ఏంది అంటే విజ్ఞానాత్మ అని, ఈ యొక్క ఆత్మ, ఈ ఆత్మ వేరే ఈ శరీరం వేరే అనేది మనం అర్థం చేసుకోవాలి మొదట. అటువంటి ఈ యొక్క ఆత్మ వేరే అని ఎప్పుడు మనిషికి తెలిసిందో ఇంకోటి ఏం తెలుసుకోవాలంటే జీవాత్మ వేరే పరమాత్మ వేరే అనే ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. జీవాత్మ పరమాత్మ అంటే ఏంది అంటే ఇప్పుడు ఈ లోకంలో మనం చూసే వాళ్ళందరూ ఈ జంతువులు చెట్లు ఈ ఈ ప్రకృతిలో ఉండే ప్రతిది మనం చూసేదన్నీ జీవాత్మ. పరమాత్మ ఎవరంటే ఈ సృష్టిని ఎవరు చేశారు? ఇంత పెద్ద సృష్టిని మొట్టమొదటిగా ఎవరు చేశారు? ఈ సృష్టిని ఎవరు కాపాడుతున్నారు? ఈ సృష్టిని కూడా ఎవరు సంహారం చెయ్యగలిగే ఆయనే, ఆయనే పరమాత్మ. జీవాత్మ వేరే పరమాత్మ వేరే. పరమాత్మ అనేది వైకుంఠంలో ఉన్న భగవంతుడు శ్రీమద్ నారాయణుడు. ఎప్పుడు ఆ విషయం మనం తెలుసుకుంటున్నామో ఆయనే ఆనందం. ఆనందం ఆనంద లోకంలో ఉన్నారు ఆయన వైకుంఠంలో. అప్పుడు అటువంటి ఆయన దగ్గర వెళ్తే మనం చాలా సుఖపడతాం. కానీ సుఖం సంతోషం అనేది వేరే, ఆనందం అనేది వేరే. సంతోషం అంటే ఈరోజు మనకు ఆకలిగా ఉంది, ఏదైనా మనకు నచ్చింది తింటే సంతోషంగా ఉంది, కానీ అది కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం. ఆ సంతోషం అనేది శాశ్వతం కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతోషం. ఈరోజు ఇప్పుడు ప్రవచన చెయ్యాలి అంటే నాకు ఈరోజు ఒక సంతోషం అనుకోండి, రేపు మనకు వేరే సంతోషం మారిపోతుంది. ఎండాకాలంలో మనం బయట తిరగకూడదు, ఇంట్లో ఏసీ పెట్టుకొని ఉంటే అదొక సంతోషం. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతోషం మారుతాయి. కొంతమందికి చాలా డబ్బులు ఉంటేనే సంతోషం. కానీ ఇవేది శాశ్వతం కాదు, మరణించినాక ఇవేది మనతో రాదు. అప్పుడు ఆనందం అంటే ఏంటంటే శాశ్వతంగా మనతో ఉంటుంది, ఇప్పుడు కూడా కాదు, మనం మరణించినా కూడా శాశ్వతంగా ఉండేది ఆనందం. అది ఏంటంటే దేవుని యొక్క కైంకర్యం. అటువంటి లోకానికి, ఆనంద లోకానికి మనం వెళ్ళాలి అనేది మనం నేర్చుకోవాలి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పేటప్పుడు అర్జునునికి నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాతిపాహ నచైవ నభవిష్యామః సర్వే వయమతః పరం. అర్జున, ఒకటెప్పుడు నేర్చుకో, నువ్వు నిన్న కూడా ఉన్నావు, ఈ రోజు కూడా ఉంటావు, రేపు కూడా ఉంటావు. అంటే నువ్వు నిత్యం, నువ్వు శాశ్వతం, ఎప్పుడు నువ్వు ఉంటావు. నువ్వు జన్మించావు మరణించావు అనేది ఈ జన్మలో. ఇప్పుడు అర్జునుడిగా జన్మించావు, అర్జునునిగా మరణిస్తావు, కానీ నీకు ఇంకో జన్మ కూడా ఉంది. అప్పుడు నువ్వు వేరే శరీరాన్ని తీసుకుంటావు. ఎలా అంటే మనం కొత్త బట్టలు కొంటాం, అది కొన్ని రోజులు వేసుకున్నాక చాలా చినిగిపోయిందంటే మనం ఇంకో కొత్త బట్టలు కొనేటట్టు ఈ ఆత్మ ఏం చేస్తారంటే ఈ యొక్క శరీరాన్ని మనం తీసుకుంటుంది. బాగా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద కోట్ సూట్ వేసుకుంటారు, బీదవాళ్ళు వాళ్ళకి తగినట్టు బట్టలు కొనుక్కుంటారో అలాగ మంచి కర్మ ఎప్పుడు ఈ జన్మలో మనం అన్ని మంచి చేస్తే రేపు ఒక మంచి మనిషిగాను మంచి సంప్రదాయంలో ఉన్న వాళ్లకు కొడుకుగాను మనం పుడతాం. లేకపోతే ఎక్కువ పాపాలు చేసి ఉంటే అది మనం దానికి కష్టపడేటట్టు లేకపోతే మృగంగాను ఏదో ఒకటి చెట్టుగాను ఎలాగో అట్లా పుడతాం. అది మనకు శాశ్వతం కాదు. ఎన్ని జన్మలు తీసినా మనకు మంచి చేయాలనేది మొదటి రావాలి. ఇంకోటి ఈ జన్మయే మనకెందుకు, ఎప్పుడూ శాశ్వతంగా ఏ ఆలోచనలు లేకుండా సంతోషంగా దేవునికి కైంకర్యం చేయాలి అనేది దాని మీద మనకు రావాలి. అటువంటి నువ్వెప్పుడు శాశ్వతం. అలాగే నేను కూడా శాశ్వతం. నేను నిన్ను ఉన్నాను, ఈరోజు ఉన్నాను, రేపు ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఈ యుద్ధంలో చూస్తున్నావే అందరూ, వీళ్ళందరూ శాశ్వతమే అంటున్నారు. ఇక్కడ అప్పుడు భాష్యకారులు దీనికి అర్థాన్ని చెప్పేటప్పుడు కృష్ణుడు ఎందుకు నువ్వు నేను వీళ్ళందరూ అని విడదీయాలి? ఒకేసారి చెప్పొచ్చు కదా, మనం అందరం నిన్న ఉన్నాము, ఈ రోజు ఉంటాము, ఎప్పుడు ఉంటాము, మనం అందరం శాశ్వతమే అని చెప్పకుండా ఎందుకు ఇలా విడదీశారు అంటే, ఎప్పుడు భగవంతుడు నువ్వు నేను అన్నాడో భగవంతుడు వేరే, ఆయన పరమాత్మ, నువ్వు వేరే, నువ్వు జీవాత్మ అనేది మనం తెలుసుకోవాలి. మనమందరం జీవాత్మ. ఎప్పుడు జీవాత్మ పరమాత్మ అయిపోరు. ఎందుకంటే పరమాత్ముని యొక్క వల్లే ఈ మోక్షాన్ని మనకి ఇవ్వగలుగుతారు, ఆయనే ఈ యొక్క సృష్టిని చేయగలుగుతారు. అటువంటి శక్తి మనకు లేదు. మనకు ఉంది శక్తి, కానీ అటువంటి శక్తి మనకు లేదు. కాబట్టి ఎప్పుడు పరమాత్మ వేరే జీవాత్మ వేరే అనేది మనం నేర్చుకోవాలి. అది తెలిస్తే ఈ యొక్క మొట్టమొదటి మెట్టు మనం ఎక్కేసాం. చెప్పడానికి సులభంగా ఉన్నా కూడా ఇప్పుడు కూడా మనుషులకి మన శరీరం మీదే మనకు ప్రేమే, కానీ ఎప్పుడు కూడా మన ఆత్మవిచారణ మనం ఏ రోజు చేయలేదు. ఎందుకు ఒక మనిషి ఎంత డబ్బున్నా ఎంత సంతోషాన్ని సంపాదించినా కూడా ఇంకా కావాలి అని ఎందుకు అనుకుంటున్నారంటే, ఎందుకంటే మనకు అర్థం కావట్లేదు మనకి ఏది కావాలో అనేది మనకి ఇంకా రాలేదు. కాబట్టి మనకు ఆశ ఎక్కువ అవుతుంది. మనకి ఏది మంచిది అని మనకి తెలియట్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఆత్మ సంతోషం అయితే ఆత్మగుణం, ఎప్పుడు భగవంతుని కైంకర్యం చేస్తూ మనకు తృప్తి ఉందనుకోండి, మనం వేరే వాటి మీద మనం పోము. అది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు మనం మొట్టమొదటి ఎక్కాము ఇది కానీ తెలియకపోతే ఎవరికొకరికి ఎటువంటి 64 కళలు తెలిసినా కూడా, ఎటువంటి ఉపన్యాసం ఇప్పుడు చెప్పినా కూడా, రామాయణం మహాభారతం అన్ని చెప్తాడు, కానీ ఈ యొక్క శరీరం వేరే ఆత్మ వేరే అనేది ఆయనకి తెలియకపోతే, తెలిస్తే చాలదు. అటువంటి మన వ్యవహారాల్లో అది మనకు రాకపోతే, ఈ వేదం మొత్తం తెలిసి దానికి అర్థాలు చెప్పగలిగినా కూడా వాళ్ళు ఇటువంటి రెండో మెట్టుకి ఎక్కనే లేరు. ఎప్పుడు ఒకరు శరీరం వేరే ఆత్మ వేరే, ఆ ఆత్మ కూడా మన ఆత్మ వేరే జీవాత్మ పరమాత్మ వేరే అనేది నేర్చుకుంటారో ఆయన మొదటి మెట్టు ఎక్కేశారు. ఇప్పుడు రెండో మెట్టు ఏదంటే నిర్వేద పర్వ అని. నిర్వేద పర్వ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకంతా తెలిసిపోయింది మన శరీరం వేరే ఆత్మ వేరే అనేది. ఈ ఆత్మ మనది కాదు, ఇది మనం ఎప్పుడు కైంకర్యానికి మనం వైకుంఠానికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి అని మనకు తెలిసిపోయింది. అయినా ఇప్పుడు మనం మోక్షానికి వెళ్ళలేదు కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న మోక్షానికి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి అనేది దాని గురించి మనం కష్టపడాలి. ఇక్కడ ఉన్నామే మనకి ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ పరిస్థితి ఏంటి అని దాని గురించి విచారించడమే నిర్వేద పర్వ. ఎలా అంటే, ఒక పెద్ద ఉంగరాన్ని మన తండ్రి మనకి ఇచ్చారనుకోండి, అది మనం చిన్నప్పటి నుంచి ఆ ఉంగరాన్ని మనం వేసుకుంటున్నాం. ఒక 20 సంవత్సరాలు మనం వేసుకున్నాం ఆ ఉంగరం ఒక రోజు దారిపోయినప్పుడు మనం కష్టపడతాం. ఆహా, మా తండ్రి ఇచ్చిన ఉంగరం అది మన దగ్గర లేదే అని ఎంతో దుఃఖపడుతున్నాం. ఏ రోజన్నా ఆ ఉంగరం కష్టపడిందా? తండ్రి మనం ఆయన చేతిలో ఉండాల్సింది, మనం లేకుండా ఇక్కడ ఇలా ఎక్కడో దారిపోయామని ఉండదు. ఎందుకంటే అది దానికి జ్ఞానం లేదు, చైతన్యం లేదు, దానికి జ్ఞానం లేదు. మనం కూడా ఎలా అయిపోయామంటే అజ్ఞానం. మనం ఎక్కడుండాల్సింది, దేవుడి దగ్గర వైకుంఠంలో కైంకర్యం చేస్తూ ఉండాలి. అటువంటి వాడు ఇక్కడ ఈ సంసారంలో కష్టపడ్డం ఏంటి? దేని గురించో, డబ్బుల కోసమో ఏదో ఒకటి కోసం కష్టపడాల్సిన అవసరం ఏంటి? మనం ఎంత సంతోషంగా ఉండవలసిన వాడు ఇక్కడ కష్టపడుతున్నామే అనే యొక్క బాధ రావాలి. అటువంటి బాధనే నిర్వేద పర్వ అంటారు. ఆ బాధ మనకి ఎందుకు రాదు అంటే, మన ఇంద్రియాలు, పంచేంద్రియాలు అంటారు, మన కళ్ళు, ముక్కు, కాదు, చెవు ఇవంతా ఈ విషయాలు ఎప్పుడు దేవుడి దగ్గరికే మనం తీసుకువెళ్ళాలి. ఎప్పుడు మనం ఏదన్నా వినాలంటే మంచి విషయాన్ని దేవుని గురించే వినాలి. ఏదన్నా మనం ప్రసాదంగా స్వీకరించాలంటే దేవుని యొక్క ప్రసాదమే స్వీకరించాలి. ఏదన్నా మనం చూడాలంటే దేవుని దర్శనమే మనం చేసుకోవాలి. అందుకే దేవుడు ఇవన్నీ ఇచ్చారు. కానీ మనం దానికి ఉపయోగం చేసుకోకుండా వేరే ఏమేమో చేసుకుంటున్నాం. అందుకే స్వామి వేదాంత దేశికులు శ్లోకంలో చెప్పినప్పుడు గజేంద్ర రక్ష త్వరితం భవంతం ग्राहैर्विवाहैर्विषयैर्विकृष्टः अपार विज्ञानदयानुभावम् आप्तं सदामष्टभुजं प्रपत्ये। గజేంద్రుని కోసం మీరు వచ్చారు. దేవుడు ఒకసారి ఆదిమూలమే అన్నప్పుడు ఆ యొక్క ఏనుగు కోసం దేవుడు పరిగెత్తా వచ్చి చక్రాన్ని వేసి రక్షించాడు ఆయన ముసలి దగ్గర నుంచి. కానీ అప్పుడు ఒక ఏనుగు ఒక ముసలే పట్టుకునేది. నాకు ఇటువంటి పంచ ఇంద్రియాలు 5 ముసళ్ళు నన్ను పట్టుకుంటుంది. ఈ చెవు, కళ్ళు, ముక్కు ఇవన్నీ ఎక్కడెక్కడికో నన్ను తీసుకెళ్తున్నాయి, భగవంతుని దగ్గరే తీసుకెళ్ళట్లేదు. ఎక్కడెక్కడో ఆలోచనలు ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నాయి. అప్పుడు నువ్వు ఎలా రావాలంటే పంచ ఆయుధాలతో వచ్చి నన్ను కాపాడాలి అనేది ఈ కాంచీపురంలో అష్టభుజ భగవంతుని స్మరిస్తూ మంగళాశాసనం చేస్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నారు స్వామి దేశికులు. ఎప్పుడు మనకి ఇక్కడ ఉన్నది కష్టం అని తెలిసిపోయిందో, మూడోది విరక్తి పర్వ అంటారు. ఈ విరక్తి పర్వ ఏంటంటే, మొదటిగా ఒక మనిషికి వైరాగ్యం రావాలి. వైరాగ్యం అంటే ఏంటంటే, ఏదేదో ఆశపడకుండా దేవుడు నాకు చాలు, దేని గురించి నాకు అవసరం లేదు అనాలి. ఈ స్వామి దేశికులు ఈ యొక్క గ్రంథాన్ని చెప్పిందే కాదు, ఆయన చరిత్రలోనే ఆయన వైరాగ్యంగా ఉన్నారు. ఒక రాజు ఆయన యొక్క పాండిత్యాన్ని చూసి ఒక రాజు ఆయన్ని పిలిచారంట, సభకి మీరు వచ్చి ఇక్కడ ఉండాలి అని చెప్పారు. చాలా డబ్బులు ఇస్తాను అని చెప్పి పల్లెక్కినంతా పంపించి ఆయన్ని రమ్మన్నారు రాజ్యసభకి. కానీ ఆయన చెప్పారు, నాస్తి పిత్రార్జితం కించిన్నమయా కించితార్జితం హస్తిమే హస్తి శైలాగ్రే వక్తు పైతామహం ధనం. నాకు పైతామహం, మాకు కులధనం ఉందయ్యా, మాకు నువ్వు ఇచ్చే డబ్బులంతా మాకు అవసరం లేదు. నరస్థుతిని నేను చేయలేను. ఏదో ఒక రాజుకు వచ్చి రాజుని నరస్థుతి చేస్తూ ఆయన ఇచ్చిన డబ్బుతో బతకాలి అనే జీవితం నాకొద్దు. నాకు భగవంతుడు వరదరాజ స్వామి కాంచీపురంలో మా తాత ఎవరంటే ముత్తాత ఆ బ్రహ్మదేవుడు ఆరాధించి మనకొచ్చింది, భగవంతుడు మనకొచ్చారు. అటువంటి కులధనం మాకున్నప్పుడు మేము వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి సంపాదించాలనే అవసరం మాకు లేదు. ఆయన్ని మమ్మల్ని చూసుకుంటారు అని చెప్పి ఈ రాజ్యాలు, ఈ పదవులు, ఈ డబ్బులు ఏది ఆలోచించకుండా ఆయన భగవంతుని యొక్క భక్తి చేసుకుంటూ పూజ చేస్తూనే ఉన్నారంట. అటువంటి వైరాగ్యం ఆయనకు ఉంది. అలాగే మనము ఉండాలి. మనం ఏమనుకుంటున్నామంటే మనమే కష్టపడుతున్నాం. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే, ప్రెసిడెంట్ వీళ్ళనంతా చూస్తే బాగా డబ్బున్న వాళ్ళంతా వీళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు మనకు కూడా ఏదైనా మంచి పదవి వస్తే సంతోషంగా ఉంటామేమో అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళకి ఏదేదో కష్టాలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి ఈ 5 సంవత్సరాల తర్వాత ఇంకో 5 సంవత్సరాల్లో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఎలా మళ్ళా గెలవాలి, ఎప్పుడు ఎవడు ఏ పక్క వెళ్తాడో తెలియదు. ఒక సీఎంగా ఉండాలంటే కూడా చాలా కష్టం. ఎప్పుడు మన ఎమ్మెల్యే వాళ్ళు ఇక్కడ నుంచి వేరే పార్టీకి వెళ్తారో తెలియదు. ఈ రోజు సీఎం ఆయన ఉంటారు, రేపు ఆయన యొక్క పదవి పోతుంది. మంచి డబ్బున్న వాళ్ళకి ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎవడు వస్తాడని తెలియదు, ఎప్పుడు పట్టుకుపోతారని తెలియదు. వాళ్ళు పైకి సంతోషంగా ఉన్నట్లు కనపడినా కూడా లోపల ఎన్నో కష్టాలతోనే ఉంటారు వాళ్ళు. సరే, ఆ కాలంలో రాజుల్లాగా ఉండిపోవచ్చా అంటే రాజులంతా సుఖపడ్డారని మనం చెప్పలేము. రాజులు యుద్ధానికి రాజులే వెళ్ళాలి, వాళ్ళు మొదటి ఉండి యుద్ధం చేయాలి. ఇప్పుడులా కాదు కదా, ప్రెసిడెంట్ అంటే యుద్ధం చేయాలంటే మిలిటరీని పంపించడం కాదు, ఆయన కూడా ఆ యొక్క సమరంలో ఉండాల్సిందే. వాళ్లకు చాలా కష్టాలు ఉన్నాయి. అప్పుడు సరే, దేవతల్లాగా, ఇంద్రుడిలాగా, చంద్రుడు, ఇంద్రుడు, సూర్యుడిలాగా స్వర్గంలో ఉంటామా అంటే వాళ్ళే రావణుడు, హిరణ్యకశిపుని చూస్తే వాళ్ళు భయపడిపోతున్నారు. ప్రతిదానికి వాళ్ళు భయపడి దేవుడి దగ్గరికే వెళ్ళి శ్రీమన్నారాయణని ప్రార్థించి మీరే కాపాడాలని చెప్తున్నారు. రావణుడిని చూస్తే స్వర్గాన్నే మూసుకొని ఆ పక్క వెళ్ళిపోయారు భయపడి. అటువంటి కష్టాలు దేవతలకు కూడా ఉన్నాయి. ఇంకా శివుడు అయిపోతామా అంటే, ఈశ్వరుడు అయిపోతామా అంటే, అప్పుడు భస్మాసురుడు అనే ఒక ఆయన తపస్సు చేసి శివుని దగ్గర కోరికొనంట, నేను ఎవరి తల మీద చేయబెడతానో వాళ్ళు భస్మం అయిపోతారు అని. సరే అని వరం ఇచ్చేశారు ఆయన. కానీ ఈయన ఏం చేశాడంటే మొదటిగా శివుని తల మీదే చేయబెట్టడానికి వెళ్ళాడంట. ఎందుకంటే నువ్వు ఇచ్చిన వరం కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తాం, టెస్ట్ చేస్తామని. అటువంటిది మళ్ళీ ఆయన పరిగెత్తా వెళ్తే మళ్ళీ మన శ్రీమన్నారాయణుడే వచ్చి మోహిని అవతారంలో వచ్చి కాపాడారు అనేది ఆ చరిత్రం. సరే, బ్రహ్మదేవుడు అయిపోతామా అంటే మొదటిగా భగవంతుడు సృష్టించినప్పుడు మూల సృష్టి చేసినాక బ్రహ్మదేవుడిని సృష్టించి బ్రహ్మదేవుడికి మొదటిగా వేదాన్ని ఆయనే ఇస్తున్నారు. సరే, బ్రహ్మదేవుడిగా అయిపోతామంటే ఆయనకి చాలా కష్టాలే. మధుకైటబుల్ అని రాక్షసులు వచ్చి వేదాన్ని తీసుకెళ్లిపోయారు. ఎప్పుడు వేదాన్ని తీసుకెళ్లిపోయారో దాని తర్వాత ఆయన సృష్టిని చేయలేకపోయారు. ఇంకా కష్టపడి భగవంతుని ప్రార్థిస్తే హయగ్రీవ స్వామి రూపంలో వచ్చి వేదాన్ని సంరక్షించి మళ్ళా బ్రహ్మదేవునికి ఇచ్చారు. అప్పుడు ఏ యొక్క ఎంత పెద్దగా వెదిగినా కూడా కష్టాలు చాలా ఉంటాయే కానీ తగ్గవు. మనం ఇక్కడి నుంచి మనం అనుకున్నప్పుడు ఈ పదవులు ఏదో మనకు ఉన్నాయి అని మనం అనుకున్నా కూడా మనకి ఇది చాలా కష్టం. అదే బ్రహ్మాది స్తంభ పర్యంతం జగదాంతర వ్యవస్థితాః అని బ్రహ్మదేవుని నుంచి ప్రారంభించి ఈ సృష్టిలో మొదటి పితామహుడు బ్రహ్మ, దాని తర్వాత ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ కష్టం ఉంది. కానీ కొంతమంది ఇలాంటి ఆచార్యులు వాళ్ళకు కూడా కష్టం ఉన్నాయి, కానీ ఆ కష్టాన్ని వాళ్ళు పట్టించుకోకుండా భగవంతునే ప్రార్థించినందువల్ల వాళ్ళందరూ భగవత్ కైంకర్యం అది మాకు చాలు అని ఉన్నందువల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు, అది మనం తెలుసుకోవాలి. ఇటువంటి పదవులు మనకు వద్దయ్యా. మనం నల దమయంతి కథలు విన్నాం, ఎటువంటి రాజు నలుడు కానీ ఎంత కష్టపడ్డాడు జీవితంలో, శని భగవాన్ వల్ల ఆయన చాలా కష్టపడ్డాడు. అందువల్ల తందిరంగల్ అలవినరార్ తనతాల్మిక దాందార్ వేందార్ అంటే చాలా మంది రాజులు ఉన్నా కూడా ఏదో ఒక రోజు వాళ్ళు మరణించాల్సిందే. మరణించినాక ఇంకా వాళ్ళ చేతిలో ఏముంటుంది, ఏమీ లేదు. వాళ్ళు సంపాదించిన డబ్బులు వాళ్ళు ఏం చేసినా వాళ్ళ దగ్గర ఉండవు. ఎటువంటి పెద్ద పదవి ఏది శాశ్వతం కాదు. అప్పుడు మనకేం ఒక అనిపించాలంటే శాశ్వతం అంటే ఏంది, శాశ్వతమైన చోటికి మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం జన్మించినా కూడా ఇప్పుడు మనకి 30-40 ఏళ్ళు అయినా కూడా 80 ఏళ్ళలో మనం ఎలా ఉంటాం, మన చర్మం అంతా ఇదైపోతుంది, మన ఇంద్రియాలన్నీ క్షీణించిపోతాయి, చేతులు నడవలేము, కళ్ళు మూసుకొని పోతుంది. అప్పుడు ఇలాంటి కష్టపడాల్సిందే ఎదిగేసరికి. కానీ శాశ్వతంగా ఇటువంటి కష్టాలు లేకుండా ఎప్పుడూ ఆనందంగా భగవంతుని కైంకర్యం చేసుకుంటూ ఏ యొక్క కష్టం అనేదే మనకు తెలియకూడదు. అటువంటి లోకం ఉందా అంటే ఉంది. అది ఏంటంటే అది వైకుంఠ లోకం. అటువంటి వైకుంఠాన్ని దేవుడికి ఎవరిస్తారంటే ఆ వైకుంఠాన్ని మనం కోరుకోవాలి. అది రేపు మనం చూస్తాం ఎటువంటి కర్మజ్ఞాన భక్తి యోగం వల్ల దేవుడిని ఎలా వెళ్ళొచ్చో అనేది కృష్ణ పరమాత్మనే భగవద్గీతలో చెప్పారు. అవన్నీ రేపు విస్తారంగా మనం చూస్తాం. కానీ మనం తెలుసుకోవాలి ఈ యొక్క వైకుంఠం ఉంది అని. అప్పుడు మనం ఈ యొక్క వైరాగ్యం రావాలి. దేవుడి కైంకర్యం చాలు అన్నాక మనం 4వ మెట్లకు ఎక్కుతాం. అదేంటంటే భీతి పర్వ అని. ఆ భీతి పర్వ ఏంటంటే సరే వైకుంఠం ఏమో తెలిసిపోయింది, జ్ఞానం కూడా వచ్చేసింది, శరీరం వేరే ఆత్మ వేరే అనేది, పరమాత్మ వేరే అనేది వచ్చింది. కానీ ఎన్ని జన్మలు అయ్యా ఇలా ఉండిపోవాలి. ఒక్కొక్కటి ఎన్ని జన్మలు ఉన్నారంటే 1,000,000,000 జన్మలు మనం ఉన్నాం. ఈ సృష్టి ప్రారంభించినప్పుడు మనం ఇంకా ఇదంతా అనాది, మనం ఎన్నో జన్మలు ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పలేం మనం ఒకరికొకరికి ఇప్పుడు నువ్వు ఎన్ని జన్మలు ఉన్నావంటే తెలియదు. అన్ని జన్మలో నువ్వు ఎలా ఉన్నావు, రాయిగా ఉండొచ్చు, చెట్టుగా ఉండొచ్చు, జంతువులుగా ఉండొచ్చు, ఒక రోజులో చనిపోయే ఒక దోమలాగా కూడా ఉండొచ్చు. అన్ని జన్మాలు తీసి కానీ ఏదో ఒక చిన్న చిన్న ధర్మాలు మనం చేసినందువల్ల ఏదో ఒక పెద్ద పెద్ద మహానుభావులు వాళ్ళ దగ్గర ప్రసాదం మనం తెలియకుండా తిని దానివల్ల ఎలాగో స్వీకరించిన దానివల్ల ఎప్పుడో ఏదో ఒక మంచిలో ఇప్పుడు మనం మనిషి అయ్యాం. ఇప్పుడు కూడా మంచి జ్ఞానాన్ని సంపాదించుకుని శాశ్వతమైన లోకాన్ని వెళ్ళకపోతే ఇంకా ఇంకో జన్మలో మళ్ళా ఇటువంటి 1000 జన్మలు మనం ఎత్తాల్సిందే అనేది మనకు చాలా కష్టం. అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇది భాగవతంలో ఆది భరతుడు అనే భరతుని యొక్క కథలో చెప్తున్నారు. ఆయన రాజుగా ఉన్నారంట, అన్నీ వదిలేసి వానప్రస్థం వెళ్ళారు. ఎప్పుడు ఏంటంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, దాని తర్వాత వానప్రస్థం. వానప్రస్థం వెళ్ళినప్పుడు అందరూ ఏం చేస్తారంటే అంతా వాళ్ళ యొక్క కర్తవ్యం అంతా అయిపోయినాక వాళ్ళ యొక్క కొడుకులంతా మంచి స్థాయిలో చేరాక ఒక వనానికి వెళ్ళి అక్కడ దేవుని ప్రార్థించి దేవుని తపస్సు చేసి దేవుని దగ్గర మోక్షాన్ని పొందుతారు. అటువంటి పెద్ద పెద్ద రాజులే భారతదేశంలో వాళ్ళు రాజుగా ఉన్నారు కదా. మనం అక్కడే ఉండి ఇదైపోవచ్చు అనుకోకుండా వాళ్ళు ఈ రాజ్యాన్ని ఎప్పుడు ఇంకో రాజు మంచిగా ఈ రాజ్యాన్ని నడుపుతాడో అని తెలిసినాక ఇవన్నీ వదిలేసి వాళ్ళంతా అప్పుడు అడవికి వెళ్ళిపోతారంట. అన్ని వదిలేసి వాళ్ళ భార్య అందరూ పిల్లలు అందరినీ వదిలేసి ఆయన వెళ్ళి అక్కడ దేవుణ్ణి స్మరించేటప్పుడు ఆ సమయంలో ఒక జింకను చూశారంట ఆయన. ఆ జింక అలా వచ్చింది, దానికి ఒక గర్భమైంది, దానికి ఒక పిల్ల పుట్టింది. పిల్ల పుట్టిన వెంటనే అమ్మ జింక చనిపోయింది. అప్పుడు ఆ చిన్న జింక మీద ఆయనకు ఒక ప్రేమ వచ్చింది. అయ్యో దీన్ని ఎవరు చూసుకుంటారో పాపం, అడవిలో వేరే ఏదైనా మృగాలు దీన్ని తినేస్తే ఏమవుతుందండి, దాన్ని పెంచారంట. ఇప్పుడు ఈయన దేవుని స్మరించే దాన్ని మొత్తం మర్చిపోయారు. ఈ జింక మీద ఆయన యొక్క ఆశలంతా ఈ జింక మీద పడిపోయింది. ఇంక ఈయనకి ఏం చేయాలో అర్థం దాని మీదే ఉన్నారు. అప్పుడు ఈయనకి మరణకాలం సంభవించింది. అప్పుడంటే ఈయనకి వయసు అయిపోయింది, ఇప్పుడు మరణించే సంభవంలో ఆయన అప్పుడు కూడా భగవంతుని స్మరణ చేయకుండా ఈ జింక మీద ఉన్న ప్రేమతో ఈ జింకను ఎవరు చూసుకుంటారో అని. ఇప్పుడు అడవిలో ఎన్నో జింకలు ఉన్నాయి, వాళ్ళనంతటి ఎవరు చూసుకుంటారు, శాశ్వతంగా ఈ భగవంతుడే చూసుకుంటాడు. కానీ అవి ఆ జ్ఞానం పోయి ఈ జింకనెవరు చూసుకుంటారో అని అనిపించిన దానివల్ల ఆయన అలాగే మరణించారు. ఎప్పుడు మరణంలో మనకి ఏదన్నా ఒక ఆశ మనలో ఉంటే అలాగే మనం పుడతామనేది భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పింది. అప్పుడు ఈ జింక మీద ఉన్న ప్రేమ వల్ల ఈ జింకగానే ఆయన పుట్టారంట ఇంకో జన్మలో. ఆ జన్మ తర్వాత మళ్ళా మనిషిగా పుట్టాడు, ఎందుకంటే ఆయన పూర్వ జన్మంలో చేసిన పుణ్యం వల్ల. అప్పుడు ఆయన ఇంత పెద్ద యోగి కదా, అడవిలో వచ్చి చాలా రోజులు తపస్సు చేశారు కదా, ఆయనకి పూర్వ జ్ఞానం వచ్చిందంట. ఆహా, ఇటువంటి పెద్ద మంచి ఛాన్స్ మనం వదులుకొని జింకగా పుట్టామే, దాని తర్వాత ఇప్పుడు మనిషిగా ఉన్నాం, ఇప్పుడు కూడా మనం ఆ పాత తప్పు చేయకూడదని. మనకి ఇప్పుడు పూర్వజన్మలో ఏం చేశామో ఏం కష్టపడ్డామో మనకు తెలియదు, అవన్నీ తెలిస్తే మనకే తెలిసిపోతుంది అయ్యో ఈ వద్దు ఈ జీవితం వద్దు అని, మనకి ఇప్పుడు తెలియదు. ఆయన యొక్క మంచి కర్మ చేసిన దానివల్ల ఆయనకి పూర్వ జ్ఞానం గుర్తుంది కాబట్టి ఈ జన్మలో అన్నా మనం ఇలాంటి తప్పు చేయకూడదు అని చెప్పి ఆయన ఏం చేశారంటే మళ్ళా దేవుణ్ణి పెంచి మోక్షానికి వెళ్ళారంట. అటువంటి కష్టం, ఇటువంటి దానిలో ఎన్ని జన్మలు మనం తీయాలో అర్థం కాకు. దానికి ఏం చేయాలి అనేది ప్రసాద హేతు పర్వ అనేది, ఎలా దేవుణ్ణి స్మరించాలి శరణాగతి చేయాలి అనేది రేపు విస్తారంగా చూస్తాం. అదే ఈరోజు ఇంకొక చిన్న యాదవ ప్రకాశులు అనే రామానుజ స్వామికి ముందు ఒక గురువుగా ఉన్నారంట. ఆయన ఒక కాలంలో ఒక రాజు ఒక కూతురికి బ్రహ్మరాక్షసు పట్టేసింది. అప్పుడు ఏం చేయాలో తెలియదు. ఆ బ్రహ్మరాక్షసి ఈయన పిలిచారంటే యాదవ ప్రకాశ స్వామిని పిలిచి మీరేమన్నా చెయ్యి మంత్రం పెట్టి ఆమెను తరిమేసేయండి, ఆ యొక్క రాక్షసుని వచ్చిందని తరిమేసేయండి అని చెప్పేటప్పుడు ఆయన అడిగాడంట ఈ యొక్క రాజుగారి అమ్మాయిని నువ్వు ఎందుకు పట్టుకున్నావు, నేను ఏం చేస్తాను చూడు అని అంట. అప్పుడు ఆమె చెప్పిందంట ఆ బ్రహ్మరాక్షసు నువ్వెవరో నాకు తెలుసు నేనెవరో నీకు తెలియదు అని అంట. నేనేమో తెలుసు నీకేం తెలుసు చెప్పు అంటే, పోయిన జన్మలో నువ్వు పెద్ద యాగం చేసి అందులో మంత్రాన్ని నువ్వు తప్పుగా, నేను వచ్చి యాగం చేశాను ఆ బ్రహ్మరాక్షి చెప్తుంటే, నేను పెద్ద యాగం చేశాను అందులో ఒక మంత్రాన్ని నేను మార్చి చెప్పేశాను. ఇప్పుడు వేదంలో ఉన్న శబ్దాన్ని మనం మార్చి చెప్తే దాని యొక్క అర్థం మారిపోతుంది, అర్థం మారిపోతుంది దానివల్ల ఆయన బ్రహ్మరాక్షసుగా ఈ జన్మలో పుట్టాను. కానీ నువ్వేం తెలుసా పోయిన జన్మలో ఒక పెద్ద మృగంగా ఉన్నావు, నువ్వు ఒక ఏదో మృగంగా ఉన్నావు. అక్కడ మధురాంతకం కాడ పెద్ద పెద్ద మహానులు అక్కడ అర్చకులు వాళ్ళంతా దేవునికి పూజ చేసుకొని అక్కడ వచ్చి అక్కడ భోంచేసిన ఆ ప్రసాదాన్ని, కింద పడిన ప్రసాదాన్ని నువ్వు తిన్నందువల్ల ఇప్పుడు నువ్వు ఇటువంటి పెద్ద గురువుగా అయ్యావు. కానీ నేను ఆ జన్మలో పాపం చేసిన దానివల్ల ఇలా బ్రహ్మరాక్షసుగా అయ్యాను, ఇది ఎప్పుడు మారొచ్చు, అందువల్ల నువ్వు నా మీద ఏం చేయకు అని అంట. సరే ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలంటే, అక్కడ చిన్న పిల్లవాడుగా ఉన్నాడు చూడు రామానుజాచార్యులు, ఆయన యొక్క పాదం నా తలకాయ మీద పెడితే నేను వెళ్ళిపోతాను అని చెప్పిందంట. అట్లా ఎప్పుడు ఏ జన్మలో మనం పాపం ఇంకా ఇంకా మనం ఏం చేయకూడదు అనుకున్నా కూడా ఏదో పెద్ద పాపం మనకు తెలుసో తెలియకుండానో మనం చేసేస్తాం, దానివల్ల ఈ విపరీతాలు జరుగుతుంది. కానీ ఇటువంటి ఇది కాకుండా మనకు శాశ్వతంగా ఎప్పుడు మనకు చెడ్డ అలవాట్లు ఏమీ లేకుండా, మనసులో కూడా మనం చెడ్డది అనుకోకుండా ఎప్పుడూ భగవత్ కైంకర్యమే. ఎటువంటి పెద్ద పెద్ద భక్తులుగా ఉన్న వాళ్ళు కూడా మధ్యలో కొన్నిసార్లు వేరే సహవాసం వల్ల, చెడ్డు సహవాసం వల్ల మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం అలా ఉండకుండా ఎప్పుడు మంచి సహవాసంతో మంచి సత్సంగంతో ఉండాలి, ఎప్పుడూ దేవుని కైంకర్యమే చెయ్యాలి అని మనం మనసులో అనుకుంటేనే మనకి ఇది వస్తుంది. అప్పుడు ఇటువంటి దాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. రేపు మనం దీని మీద నుంచి ఇప్పుడు వైకుంఠం వెళ్ళాలి అనే వరకు మనం చూసాం. ఎటువంటి భక్తిని చేస్తే, ఎటువంటి శరణాగతి చేస్తే మనం వైకుంఠానికి వెళ్తాం, దాని తర్వాత వైకుంఠానికి వెళ్ళినాక మనం ఎలా ఉంటాం, ఎట్లా మనం వైకుంఠానికి వెళ్తాం అనేది ఆ యొక్క మిగతా 4 మెట్లని మనం రేపు చూస్తాము. అందరు భక్తులకి నమస్కారం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలిని శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.